హాయ్ ఫ్రెండ్స్, ప్రెగ్నెన్సీ టైంలో గర్భంలో కదలికలు ఏ వారంలో తెలుస్తాయి, బేబీ కదలడం ఎప్పటి నుండి మొదలవుతుంది, ఒక రోజులో బేబీ ఎన్నిసార్లు కదులుతుంది, ఎన్నిసార్లు కదిలితే నార్మల్ అని చెప్పవచ్చు, బేబీ ఎలాంటి పనులు చేసినప్పుడు కదులుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా గర్భంలో ఎదుగుతున్న శిశువు ఉమ్మనీరు అనే ఒక ద్రవంలో తేలుతూ ఉంటాడు. మనం స్విమ్మింగ్ చేసే సమయంలో ఎలాగైతే మన కాళ్ళు మరియు చేతులను కదిలిస్తామో, ఈ ఉమ్మనీరులో తేలి ఉన్న బేబీ కూడా తన శరీర భాగాల్ని అలాగే కదిలిస్తాడు. ఇలా తన శరీర భాగాల్ని కదిలించడం వల్ల తన ఎముకలు మరియు కండరాలు అభివృద్ధి చెందుతాయి. 4వ నెల అంటే 13వ వారం వచ్చే సమయానికి తన ఎముకలు మరియు కండరాల యొక్క ఎదుగుదల కొంత వేగంగా ఉంటుంది. 4వ నెల మధ్య సమయానికి వచ్చేసరికి కండరాలు మరియు ఎముకలు కొంత ఏర్పడి ఉంటాయి. 4వ నెల చివరి సమయానికి అంటే 16వ వారం వచ్చే సమయానికి గర్భంలో ఉన్న బేబీ తన కండరాలు మరియు ఎముకల సహాయంతో అటు ఇటు కదలడం చేస్తాడు. కొంతమందిలో ఈ కదలికలు 4వ నెల సమయంలోనే తెలుస్తాయి, మరికొందరిలో ఈ కదలికలు 5వ నెల సమయంలో తెలుస్తాయి. సాధారణంగా మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో 4వ నెలలో బేబీ కదలికల్ని ఫీల్ అవ్వడం కొంచెం కష్టం. మొదటి ప్రెగ్నెన్సీలో కేవలం కొంతమంది మాత్రమే 4వ నెల సమయంలో బేబీ కదలికల్ని పసిగట్టగలరు. కానీ 2వ ప్రెగ్నెన్సీ సమయంలో 4వ నెలలోనే బేబీ కదలికల్ని ఈజీగా తల్లి తెలుసుకోగలుగుతుంది. మొదటిసారి పసిగట్టిన బేబీ కదలికల్ని క్వికెనింగ్ అంటారు. ఈ క్వికెనింగ్ అనేది 16వ వారం అంటే 4వ నెల చివరి సమయం నుండి 6వ నెల చివరి సమయం మధ్యలో తెలుస్తుంది. సాధారణంగా 26వ వారం తర్వాత బేబీ మూమెంట్స్ ప్రతి 2 గంటలకి 10 సార్లు ఉండాలి. ప్రతి 2 గంటలకి 10 సార్లు కదలడం మినిమం, లేదా 10 కన్నా ఎక్కువ మూమెంట్స్ కూడా ఫీల్ అవ్వచ్చు. ఒకవేళ 26వ వారం తర్వాత ప్రతి 2 గంటలకి 10 సార్లు బేబీ కదలనట్లయితే డాక్టర్ని సంప్రదించడం అవసరం. కొన్నిసార్లు బేబీ ప్రతి 2 గంటలకి చాలా ఎక్కువసార్లు కదులుతాడు, దానికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కేవలం 2 గంటలకి 10 సార్లు మాత్రమే కదులుతాడు. కొన్నిసార్లు మీ గర్భం లోపల బేబీ మూమెంట్స్ అసలు ఉండవు. ఈ సమయంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. మీ గర్భంలో ఉన్న బేబీ మీరు తినే సమయంలో, మీరు కదులుతున్న సమయంలో గర్భంపై తట్టినప్పుడు, టార్చ్ లైట్ని మీ గర్భంపై అదిమి ఉంచినప్పుడు, పడుకుంటున్నప్పుడు, మీరు మాట్లాడుతున్న సమయంలో బేబీ కదలికలు జరుపుతాడు. ఇలా జరిగినప్పుడు మీరు ఆందోళనకి గురి అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి చర్యలకు బేబీ కదలడం సర్వసాధారణం. మీకు ప్రెగ్నెన్సీకి సంబంధించి లేదా మీ హెల్త్కి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా డాక్టర్ని కన్సల్ట్ అయి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని మరియు మీరు ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఉమ్మనీరు, ప్రెగ్నెన్సీ, ప్రతి నెలలో తల్లిలో మరియు బేబీలో జరిగే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒక్కసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్లో ఎవరికైనా అవసరం అనిపిస్తే తప్పకుండా వారితో షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.